భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తల్ని బహిష్కరించాయి. ప్రస్తుతం భారత్, కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వ్యవహారముందనే విషయం మనకు తెలిసిందే. పూర్తిగా ఖలిస్తానీల మద్దతుపై అధికారంలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ నేత నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్తో పెద్ద ఎత్తున కయ్యం పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే భారతదేశంలోని చాలామంది విద్యార్థులు కెనడాలో ఎక్కువగా చదువుకోవడానికి వెడుతూ ఉంటారు. అప్లై చేసుకున్న వారికి వీసాలు కూడా తొందరగానే వస్తాయి. అలా ఇప్పుడు చాలామంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అయితే ఈ మధ్య కెనడా భారత్ పట్ల ఇంకా ప్రతికూల వైఖరిని ఇంకా పెంచుతోంది. ఇలాగే భారత్కు వ్యతిరేకంగా ప్రవర్తించి భారీగా నష్టపోయి బొక్కబోర్లా పడ్డ బంగ్లాదేశ్ లాగానే కెనడా పరిస్థితి కాబోతోంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఒకప్పుడు భారతీయ విద్యార్థులకి స్టూడెంట్ వీసాలు చాలా తొందరగా మంజూరయ్యేవి. కానీ ఇప్పుడు ఆ వీసాల మంజూరు విధానాన్ని కెనడా కఠినతరం చేసింది, మొత్తానికి రద్దు చేసే పరిస్థితిలో ఉంది. అయితే ఇదంతా కేవలం భారత్ మీదున్న కోపంతో మాత్రమే ఇలా చేస్తోంది. అయితే భారత్ మీద కోపంతో చేసిన కెనడా ఈ నిర్ణయం తీసుకుని ఎంత పెద్ద తప్పు చేసిందనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. భారత్తో కెనడా వివాదం పెట్టుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవిలో ఉన్నాడు. అయితే బైడెన్ పోటీ చేయనని ప్రకటించిన తర్వాత కెనడా కొద్దిగా సైలెంట్ అయినా ఆ తర్వాత మరలా తన వక్రబుద్ధిని చాటుకుంటూనే ఉంది. అయితే అప్పుడు బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కెనడాకు కళ్ళు మూసుకుని ఏమాత్రం భారత్ వైపు ఆలోచించకుండా వన్ సైడెడ్గా సపోర్ట్ ఇచ్చాడు. అప్పుడు బైడెన్ అండతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారీ స్థాయిలో రెచ్చిపోయారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ భారత్కి మంచి మిత్రుడు, కెనడాకి బైడెన్ చేసినట్టు సపోర్ట్ చేసే అవకాశమే లేదు. అయితే తాజాగా కెనడా వైఖరి పట్ల ఎస్ జయశంకర్ చెప్పిన అసలు నిజాల్ని ఆస్ట్రేలియా టుడే అనే ఛానల్ ప్రచురించింది. అయితే ఎక్కడ తమ గురించి నిజాలు బయటకొస్తాయోనని కెనడా ఆ ఛానల్ని బ్యాన్ చేసిన పరిస్థితి ఉంది. ఆ నోటా ఈ నోటా ఈ విషయం ప్రపంచమంతా పాకింది. ఎందుకు కెనడా ఆ ఛానల్ని బ్యాన్ చేసింది, అందులో అసలేముంది అనే ఆసక్తితో అందరూ దాన్ని చదవడం మొదలుపెట్టారు. ఎప్పటినుంచో ఖలిస్తానీ వాళ్లకు మద్దతు తెలుపుతూ భారత్ను ఇరుకును పెట్టాలని ప్రయత్నించే కెనడా ఇప్పుడు అడ్డంగా ఇరుక్కుంది. అయితే కెనడా ఫాస్ట్ ట్రాక్ వీసాల మంజూరుని రద్దు చేసింది. ఈ రద్దు ఇంపాక్ట్ అనేది కెనడాలో చదువుతున్న, చదవాలి అనుకుంటున్న విద్యార్థుల మీద ఉంటుంది. ఒకసారి మనం ఈ మ్యాప్ను చూసినట్టయితే కెనడా అనేది అమెరికా దగ్గరలో టొరంటో నుంచి దక్షిణ దిశలో దాదాపు 15 గంటలు జర్నీ చేస్తే ముంబై అనేది వస్తుంది. భారత్ నుంచి కెనడాకు వెళ్లాలంటే దాదాపు 15 నుంచి 16 గంటలు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే కెనడా అనేది ఒక పశ్చిమ దేశం. కెనడాతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు కూడా పశ్చిమ దేశాలే. ఈ పశ్చిమ దేశాల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అందుకే కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో చదువుకోవడానికి విద్యార్థులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందులో కెనడా లాంటి దేశంలో చదువుకోవడానికి అనువైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అందుకే భారతీయ విద్యార్థులు ఎక్కువగా కెనడాకు వెళ్లడానికి ఇష్టపడతారు. 2023లో దాదాపు 400,000 మంది భారతీయ విద్యార్థులు కెనడాలోని యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లారు. అయితే కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అయితే కెనడాలో చదువు కోసం, యూనివర్సిటీ ఫీజు కోసం, తిండి కోసం, బట్టల కోసం, ఇంకా ఇతర ఖర్చుల కోసం భారీగానే తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. కెనడాకు వెళ్లాలంటే విద్యార్థులు ఖచ్చితంగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకప్పుడు కెనడా వీసా రావడం అనేది చాలా కష్టంగా ఉండేది. కొన్నిసార్లు విద్యార్థులు చదువు పూర్తయ్యే వరకు వీసా గడువు ఉండకపోవడంతో 1-2 సంవత్సరాలు డ్రాప్ అవుట్ అయి ఇండియాకు తిరిగి వచ్చేవారు. అయితే ఇండియా విద్యార్థులకి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో 2022లో కెనడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ఎస్డిఎస్ వీసాని ప్రవేశపెట్టింది. అయితే భారత్ సహా 14 దేశాల విదేశీ విద్యార్థులకి కెనడా షాక్ ఇచ్చింది. విద్యార్థులకి వేగంగా స్టడీ వీసా ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ఎస్డిఎస్ విధానాన్ని కెనడా ప్రభుత్వం నిలిపేసింది. దీంతోపాటు నైజీరియా విద్యార్థులకు వేగంగా వీసా కల్పించే నైజీరియా స్టూడెంట్ ఎక్స్ప్రెస్ ఎన్ఎస్సీ విధానాన్ని కూడా ఆపేసింది. విద్యార్థులందరికీ దరఖాస్తు ప్రక్రియలో సమాన అవకాశాన్ని, పారదర్శక విధానాన్ని, సానుకూల విద్యా అనుభవాన్ని అందించేందుకు ఎస్డిఎస్, ఎన్ఎస్ఈ కార్యక్రమాల్ని తక్షణం నిలిపేస్తున్నాం అని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రద్దు నిర్ణయం అనేది కెనడాలో చదువుకుంటున్న 100,000 మంది భారతీయ విద్యార్థులపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ శాతం విద్యార్థులు భారత్ నుంచే ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా ఈ ఫాస్ట్ ట్రాక్ ఎస్డిఎస్ వీసాని రద్దు చేస్తే కెనడాకొచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం మాత్రమే కాక భారత్కు నష్టం చేకూర్చినట్టు అవుతుందనేది కెనడా ప్రధాని ఆలోచన.
ఈ రద్దు నిర్ణయంతో కెనడా ప్రధాని రాక్షసానందం పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదో ఆవేశంలో భారత్ను తొక్కేద్దామని, నష్టం చేకూర్చుదామని అనుకుంది. కానీ తాను తవ్వుకున్న గోతిలో తానే పడుతుంది అని తెలుసుకోలేకపోయింది కెనడా. అయితే కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో కెనడా ఆర్థిక వ్యవస్థకు భారీగా లాభం జరుగుతోంది. ఒకసారి లాస్ట్ ఇయర్ డేటాను, అంటే 2022 డేటాను కనుక చూసినట్టయితే కెనడా జీడీపీలో దాదాపు 47% కంట్రిబ్యూషన్ భారతీయ విద్యార్థులదే ఉంది. 47% అంటే దాదాపు 30.9 బిలియన్ డాలర్లు. అయితే ఒక్కసారిగా భారతీయ విద్యార్థులు కనుక కెనడాని వదిలి వెళ్లిపోతే కెనడాకు 100 బిలియన్ డాలర్లు నష్టం వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఈ లాస్ను కంట్రోల్ చేయడం కెనడా వల్ల కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కెనడాలో భారతీయ విద్యార్థులు మాత్రమే కాక వేరే ఇతర 14 దేశాలకు చెందిన విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. రష్యా, చైనా లాంటి దేశాల విద్యార్థులు కూడా. అయితే ఆ ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువ. అయితే కెనడాకు భారతీయ విద్యార్థులు మాత్రమే కాక కెనడాలో ఉన్న కంపెనీల్లో పనిచేయడానికి ఇండియన్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున కెనడాకొస్తుంటారు. ఇక్కడ చదువుకున్న వారు అక్కడే ఉన్న కంపెనీల్లో కూడా పనిచేస్తూ కెనడా జీడీపీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది కెనడాలోని కంపెనీల్లో పనిచేస్తున్నారు కూడా. మే 2024 డేటా ప్రకారం 28,75,000 మంది భారతీయులు కెనడాలోని కంపెనీల్లో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా భారతీయ విద్యార్థుల మీద వీసా రద్దు నిర్ణయం తీసుకుంటే కనుక ఇటు కెనడా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడ్డమే కాక కెనడాలో పనిచేస్తున్న ఇండస్ట్రీస్ మరియు కంపెనీల వర్క్ ఫోర్స్ మీద, ఆయా కంపెనీల ఆర్థిక పరిస్థితి మీద కూడా భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఫాస్ట్ ట్రాక్ SDS వీసా రద్దుతో భారత్కి కొద్దిమేర నష్టం జరిగినా భారీ స్థాయిలో కెనడాకు నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని గ్రహించి బైడెన్ మద్దతుతో రెచ్చిపోయిన బంగ్లాలాగానే కెనడా కూడా కళ్ళు తెరుచుకుని తిరిగి తన ఫాస్ట్ ట్రాక్ SDS వీసా రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందా లేదా అనేది ఇప్పుడే మనం చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో మనకి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక నుంచి విద్యార్థులంతా సాధారణ స్టడీ పర్మిట్ విధానం ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని, అంతర్జాతీయ విద్యార్థుల్ని స్వాగతిస్తూనే ఉంటామని పేర్కొంది. SDS, NSC కింద శుక్రవారం 2 గంటల్లోగా దరఖాస్తు చేసుకున్న వారిని పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఆర్థికపరమైన సవాళ్లు, ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి, పెరుగుతున్న జీవన వ్యయం, ఇండ్ల లభ్యత తగ్గిపోవడం వంటి కారణాలతో దేశంలోకి వలసల్ని తగ్గించేందుకు కెనడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా చెబుతున్న నిజర్ హత్య కేసుపై ఒక క్లారిటీ భారత తరపున వచ్చాకే భారత వ్యతిరేక నిర్ణయాల్ని కెనడా ఆపేస్తుందని, భారత్ స్పందించుకుంటే ఇలాగే కెనడా వైఖరుండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కెనడా మాత్రం కెనడా మేలు కొరకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతుండగా లోపల భారత్కు నష్టం చేకూర్చాలనేదే కనిపిస్తోంది. భారత్ మరియు కెనడాల మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడితే భవిష్యత్తులో పునరాలోచించే అవకాశం ఉంది. కేవలం ఖలిస్తానీల మద్దతుతో గద్దెరెక్కిన ట్రూడో వచ్చే ఎన్నికల్లో గెలవకపోవచ్చనే సర్వేలు కూడా వస్తున్న వేళ ఒకవేళ ట్రూడో కనుక గెలవకపోతే తదుపరి ప్రధాని భారత్ అనుకూల ప్రధాని అయితే కనుక ఈ నిర్ణయాన్ని రద్దు చేసి మరలా సాధారణ స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఇలా జరగాలంటే మనం కెనడా అధ్యక్ష ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. మరి భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రూడో మళ్లీ గెలుస్తారా లేదా, కెనడా భారత్ పట్ల అనుసరిస్తున్న ఈ మొండి వైఖరి పట్ల మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.